స్టోరీలో చాలా రిలేటబుల్ ఉంటుంది. అంటే మనం నార్మల్గా మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ పిల్లల్ని చూస్తున్నప్పుడు కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ మనకి సిమిలర్గానే ఉంటుంది. సో అలా నాకు ఇందులో చాలా ఉన్నాయి. అందులో త్రీ అంటే టాప్ త్రీ, ఫస్ట్ ఒకటి బ్యాచులర్. ఎక్కడైనా నేను హైదరాబాద్ వచ్చిన వెంటనే రెంట్కి చూశాను ఫ్లాట్స్ కొన్ని. సో ఇది రెంట్కి ఇస్తారండి అంటే ఇస్తామండి అంతా ఓకే, మీరు బ్యాచులర్ ఫ్యామిలీ? బ్యాచులర్ అయితే నో. సో ఇందులో కూడా మేము అదే ఫేస్ చేసాం. అదొకటి. ఇంకా తర్వాత మదర్తో చాలా రిలేటబుల్ సీన్స్ ఉన్నాయి. ఎక్కడైనా ఇందాక అంజలి గారు చెప్పారు కదా, మనం పిల్లల్ని అర్థం చేసుకొని వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి చేస్తే వాళ్ళు డెఫినెట్గా మనకి మనతో చెప్పే చేస్తారు ఏం చేసినా. సో అలా మా మదర్తో కూడా నాకు చాలా ఫ్రీడమ్ ఉంది అండ్ షీఈస్ వెరీ సపోర్టివ్. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో కొలాబరేషన్స్ చేస్తాం కదా, అదైతే కంప్లీట్లీ రిలేటబుల్. సో నేను బయట కొలాబరేషన్స్ ఇన్ఫ్లుయెన్సర్గా చేస్తూ ఉంటాం కదా, సో సిరీస్లో కూడా నేను ఇన్ఫ్లుయెన్సర్ యాక్చువల్లీ. సో అందులో కూడా చాలా సీన్స్ నాకు రిలేటబుల్ ఉన్నాయి. సో టాప్ త్రీ అయితే ఇవి. గ్రేట్, థ్యాంక్ యూ. అండ్ ఇది మీరు ముగ్గురు కూడా ఆన్సర్ చేయొచ్చేమో.